మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 6వ తేదీ నుండి గురుగ్రహ సంచారంలో మార్పు వలన ఒక 5 రాశుల వారికి రాజయోగం పట్టబోతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 5 రాశులు ఏమిటో, ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2021 ఏప్రిల్ 6వ తేదీన గురువు మకర రాశిలో నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. గురు సంచారంలో మార్పు జరుగుతుంది. ఏప్రిల్ 6వ తేదీన జరిగే ఈ మార్పు సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఉంటుంది. కనుక గురువు కుంభరాశిలోనికి ప్రవేశించటం వలన ఏప్రిల్ 6 నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు 5 రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది. ఆ 5 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. గురువు కుంభరాశిలోనికి ప్రవేశించటం వలన గురువు సంచారం అనేది మేషరాశి వారికి 11వ స్థానం అవుతుంది. ఏకాదశం లాభం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అంటే మేషరాశి వారికి గురు సంచారం లాభ సంచారం అవుతుంది. కనుక మేషరాశి వారికి విపరీతంగా ధనం కలిసి రావడానికి ఆస్కారం ఉంది. ఏ పని చేసినా ఆ పనిలో రెట్టింపు ధనలాభం వస్తుంది. గురువు సంచారం వలన రాజయోగం పట్టబోతున్న 5 రాశులలో 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ గురు సంచారం మార్పు వలన 9వ స్థానంలోనికి గురువు రాబోతూ ఉన్నాడు. 9వ స్థానం భాగ్యస్థానం. భాగ్యంలో గురువు సంచారం చేసినప్పుడు ఊహించకుండా, ఆకస్మికంగా, అనుకోకుండా, హఠాత్తుగా ధనం కలిసి వస్తుంది. అనుకోకుండా ఆస్తులు కలిసి వస్తాయి. అలా పూర్వజన్మ పుణ్యం వలన ఆస్తులు కానీ ధనం కానీ కలిసి వచ్చి మిథున రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. కాబట్టి గురువు సంచారం వలన ఏప్రిల్ 6 నుండి సెప్టెంబర్ 14 వరకు అనేక మార్గాలలో ధన ఆదాయం రావడంతో పాటు ఊహించని విధంగా ఆస్తులు ధనం కలిసి వచ్చి రాజయోగం పట్టబోతూ ఉన్నాయి ఈ మిథున రాశి వారికి. దానికి కారణం గురువు నవమ స్థానంలో సంచారం చేయటమే అని కూడా జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. గురువు సంచారంలో మార్పు వలన రాజయోగం పట్టబోతున్న 3వ రాశి సింహరాశి. సింహరాశి వాళ్లకు గురు సంచారంలో మార్పు వలన గురువు సప్తమ స్థానంలోనికి అంటే 7వ స్థానంలోనికి వస్తాడు. తద్వారా భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో విపరీతమైన లాభాన్ని కలిగింపజేస్తాడు. కనుక సింహరాశి వారు ఎవరైనా సరే ఏప్రిల్ 6వ తేదీ నుండి పార్ట్నర్షిప్ బిజినెస్లో మీరు ఏం చేసినా సరే విపరీతంగా ధనలాభం కలిగి రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత రాశి తులారాశి. తులారాశి వారికి గురువు సంచారంలో మార్పు వలన గురువు 5వ స్థానంలోనికి వస్తాడు. గురువు పంచమ స్థానంలోనికి రావటం వలన తులారాశి వారి పిల్లలు విపరీతంగా వృద్ధిలోనికి వస్తారు. ఒక వెలుగు వెలుగుతారు. పిల్లల వలన తులారాశి వారికి విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే ధనలాభం, ఆకస్మిక అదృష్టం కలిసి వస్తాయి. ఏప్రిల్ 6వ తేదీ నుండి మీపై గురుబలం విశేషంగా పనిచేస్తుంది. ఇక చివరిగా గురు సంచార మార్పు వలన విపరీత రాజయోగాన్ని పొందబోతున్న 5వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశిలోనికి గురువు మార్పు వలన గురువు 2వ స్థానంలోనికి వస్తాడు. 2వ స్థానం ధనస్థానం, కుటుంబ స్థానం. కాబట్టి మకర రాశి వారి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మకర రాశి అంటే డబ్బు. విపరీతంగా మకర రాశి వారికి డబ్బు కలిసి వస్తుంది. ఏప్రిల్ 6 నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు గురుగ్రహ సంచారంలో మార్పు వలన గురువు మకర రాశిలో నుండి కుంభరాశిలోనికి ప్రవేశించటం వలన మకర రాశి వారికి రాజయోగం పట్టనున్నది. ఎప్పుడైనా సరే జన్మరాశి నుండి లెక్క పెట్టినప్పుడు గురువు 2, 5, 7, 9, 11వ స్థానంలో ఉంటే విశేషంగా యోగిస్తాడు. ఆ క్రమంలో ఈ గురు సంచారం వలన మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి ఈ 5 రాశుల వారికి అదృష్టం పట్టనున్నది. సిద్ధంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.